అలా లక్ష్మి మంచం పైనుంచి పైకి లేచి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తుంది. ఉదయం 5 అవుతుంది. ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే ఈ బ్రోకర్ హౌస్ యజమాని ఇక్కడికొస్తాడు. అక్క, ఎక్కడికి వెళ్ళాలక్క? నాకు ఈ దారి తెలీదు, ఏ గమ్యము తెలీదు. అదేంటి అలా అంటున్నావు? అవునక్క, నా పేరు అక్షర. మాది తూర్పుగోదావరి జిల్లాలో చిన్న గ్రామం. మా అమ్మ నాన్నలకు ఒకే కూతుర్ని. చిన్నప్పటినుంచి ముద్దుగా పెరిగాను. అమ్మా నాన్న ఇద్దరూ నా ఇష్టాన్ని ఎప్పుడు కాదనరు. నాకు ఏది కావాలన్నా క్షణాల్లో తెచ్చేవాళ్ళు. అలా పెరిగిన నాకు పెళ్లి వయసు వచ్చేసింది. ఎవరైతే బాగుంటుందని వాళ్ళల్లో మనసులో అనుకునేవాళ్ళు. మా అక్క కొడుకు ఉండేవాడు. చిన్నప్పటినుంచి వాడంటే నాకు ఇష్టం లేదు. కానీ అమ్మ నాన్నకి బంధుత్వం కలుపుకోవాలని పెళ్లి చేశారు. పెళ్ళైన 2 నెలలు బాగానే ఉన్నాడు. ఆ తర్వాత వాడికి తాగుడు అలవాటు. చాలా వ్యసనాలు ఉన్నాయని తెలిసింది. వాడు తాగి నన్ను మానసికంగా హింసించేవాడు. ఇది అమ్మ నాన్నలకు తెలీదు. ఒకరోజు ఎవరో అమ్మ నాన్నకు చెప్పారు. అమ్మా నాన్న వచ్చి ఇలా ఎందుకు చేస్తున్నావని అడిగారు. అదేమీ లేదు మామయ్య అని వాడు అన్నాడు. అలా అమ్మా నాన్న అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ నా పరిస్థితి ఎవరికి చెప్పుకోలేను. ఒకరోజు తెగించి అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి వారి గురించి మళ్ళీ చెప్పాను. వాళ్ళు నన్ను ఇక్కడే ఉండమ్మా, అక్కడికి వద్దులే అన్నారు. అలా 2 వారాల తర్వాత వాడు మళ్ళీ వచ్చి అమ్మా నాన్నలకు సర్ది చెప్పి మళ్ళీ నన్ను తీసుకుని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక నన్ను కొట్టి చాలా హింసించాడు. ఇంకోసారి అమ్మా నాన్న అన్నావనుకో, నిన్ను చంపి నేను చచ్చిపోతా అని అన్నాడు. అలానే కొద్ది రోజులు సాగింది. వాడు తాగుడుతో పాటు పేకాట కూడా ఆడేవాడు. ఒకరోజు వాడు పేకాట ఆడుతుండగా అందులో ఓడిపోయాడు. అప్పుడు వాని దగ్గర డబ్బు లేదు అని చెప్పాడు. కానీ వాళ్ళు పట్టుపట్టి డబ్బులు ఇవ్వమని అడిగారు. వాడు ఇడిసి కొట్టినా చిల్లి గవ్వ కూడా లేదు అన్నాడు. వాళ్ళు అంతటితో ఊరుకోలేదు. అందులో ఒకడు, నీ దగ్గర ఒకటి విలువైనది ఉంది, అది మాకిస్తే నిన్ను వదిలేస్తాం అని అన్నాడు. ఏంటి? అది వస్తువు కాదు. వస్తు కాదా, మరి ఏంటి? అది మీ భార్య. రే, ఎంత ధైర్యం ఉంటే నా భార్యని అడుగుతారు? ఆలోచించుకో, నువ్వు నీ భార్యని ఇస్తే నేను నీకు 30,000 డబ్బులు. నెక్స్ట్ ఆటలో నీదే షో. ఏమంటో మరి? డబ్బులు ఇస్తావా? హా ఇస్తాను, ఇప్పుడే తీసుకో. వాడు ఆలోచనలో పడ్డాడు. ఒక్క రాత్రికి ఇన్ని ఆఫర్లు. అలా వాడు అక్కడి నుంచి ఇంటికి వచ్చాడు. నాకు ఒక సర్ప్రైజ్ అని చెప్పాడు. ఏంటి అని నేను అడుగుతే, చెప్పను బంగారం, రా చూపిస్తా అన్నాడు. అలా నాకు ఏమీ తెలియదు. ఒక ప్లేస్కి తీసుకెళ్లాడు. అది పెద్ద ఇల్లులా ఉంది. సరే అని లోపలికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళగానే సర్ప్రైజ్ అంటూ నా కళ్ళు మూసిపెట్టాడు. ఒక గదిలోకి వెళ్ళాను. కళ్ళు ఒక్కసారిగా తెరిచాను. గదంతా చీకటిగా ఉంది. ఒక్కసారిగా ఎవరో తలుపు వేసినట్లు అనిపించింది. నేను బావా బావా అని పిలుస్తున్నాను. కానీ ఆ గదంతా నిశ్శబ్దం అల్లుముకుంది. ఇంతలో నన్ను ఒక చెయ్యి భుజం పైన పడింది. ఎవరు అన్నట్లుగా ఆ చేతిని తీశాను. మళ్ళీ వేశాడు. ఇక నాకు డౌట్ వచ్చి అక్కడి నుంచి వెళ్దామని డోర్ కొట్టాను. కానీ బయట లాక్ చేసి ఉంది. అది గమనించి నేను ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాను. ఇంతలో ఒక చెయ్యి నన్ను బెడ్ పైకి తోసింది. ఎవరు ఎవరు అని అరుస్తున్నాను నేను. కానీ ఎవరో నా చీరను విప్పేస్తున్నారు. అది గమనిస్తున్న నేను వద్దు వద్దు, నన్ను ఏమి చెయ్యొద్దు అని అరుస్తున్నాను. కానీ ఆ మాటలు వినిపించుకోకుండా అలానే చేస్తూ ఉన్నాడు. అలానే గట్టిగా ఏడుస్తూ అరుస్తూ ఉన్నాను. కానీ కొద్దిసేపటికి నా కన్నీళ్ళు ఇంకిపోయాయి. నా అరుపు నాకే వినిపిస్తుంది. అలా అతను నా జాకెట్ తీసేసి నాపై నీచంగా ప్రవర్తిస్తున్నాడు. ఇంకా నన్ను నగ్నంగా చేసేశాడు. అంతటితో ఆగకుండా నన్ను
సరస శృంగార సంబరంలో మునిగి తేలుతున్నారు. నేను ఏమి చెయ్యలేని పరిస్థితిలో ఉన్నానిప్పుడు. అలా తన కోరిక నాపై తీర్చుకున్నాడు. తర్వాత ఒక్కసారిగా లైట్ వెలిగింది. నేను కళ్ళు తెరిచి చూశాను. అతను ఎవరో కాదు, వరసకి నాకు అన్నయ్య అవుతాడు. నేనప్పుడు అడిగాను, అన్నయ్య ఏంటిది, నువ్వు తప్పు చేస్తున్నావని నీకు కనిపించలేదా? అక్షర, నిన్ను చిన్నప్పటినుంచి చూసి మనసుపడ్డాను. పెళ్ళైన తర్వాత నువ్వు వేరే వారికి భార్య అయ్యావని వదిలేశాను. కానీ నీ భర్త అసమర్థుడని ఇప్పుడు తెలిసింది నాకు. అతను పేకాటలో ఓడిపోయాడు. అప్పుడు నేను అడగగానే ఏమాత్రం ఆలోచించకుండా ఇస్తాను అన్నాడు. కానీ ఇన్ని అందాలు ఎలా ఇవ్వబుద్ధి అయ్యిందో అతనికి. ఎప్పటినుంచో నీ మీద మనసు ఉంది కాబట్టి నిన్ను అనుభవించాను. కానీ నీ అందాలు ఇప్పటికీ నన్ను మతులు తోలుస్తూనే ఉన్నాయి. అప్పటికీ ఇప్పటికీ నీ అందాలు ఎలాంటి మార్పు చెందలేదు. అలా నేను అక్కడ్నుంచి వచ్చాను. అలా చాలాసార్లు పేకాటలో ఓడిపోయినప్పుడల్లా నన్ను పావుగా వాడుకునేవాడు. ఈ విషయం మా అమ్మ నాన్నలకు తెలిసింది. ఇలా చేసినందుకు అతన్ని కొట్టారు. అలా కొద్ది రోజులు అలానే గడిచాయి. నన్ను హింసించడం మొదలుపెట్టాడు. అలా ఒకరోజు మా ఊరికి ఒక అతను వచ్చాడు. అతనికి అమ్మాయిల పిచ్చట. అతనే నా భర్తను కలిశాడు. నా గురించి గొప్పగా చెప్పాడు. అతను నాకు అమ్మమన్నాడు. ఇచ్చినందుకు నీకు 100,000 ఇస్తా అన్నాడు. దానికి ఆశపడి నా భర్త నన్ను అమ్మయ్యాలని నిర్ణయించుకున్నాడు. అలా ఒకరోజు నాకేమి చెప్పకుండా మీ అమ్మ వాళ్ళ ఇంటికని చెప్పి ఒక చోటికి తీసుకువెళ్ళాడు. అప్పుడే నాకు అర్థమైంది. లోపలికి వెళ్ళగానే నన్ను చూసి నా భర్తకు డబ్బులిచ్చాడు. తర్వాత నా భర్త అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. నాకేం అర్థం కాలేదు. తర్వాత అతనే చెప్పాడు, నిన్ను నీ భర్త నాకు అమ్మేశాడు అని. నాకేం చెయ్యాలో దిక్కుతోచడం లేదు. మళ్ళీ మోసపోయాను అనుకుంటూ అక్కడ్నుంచి తప్పించుకుని వచ్చాను. ఇక్కడికి రాగానే ఇది బ్రోకర్ హౌస్ అని తెలిసింది. ఇది అక్క జరిగింది. అవునా, ఇప్పుడు ఎక్కడికి పోతావు మరి? ఎలాగైనా అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళాలక్క. వాళ్ళు ఇక్కడే తిరుగుతూ ఉంటారు. నువ్వు ఎలా వెళ్తావు? ఏమో తెలియదక్క, నేను ఎలాగైనా వెళ్ళాలి. సరే, అప్పటి వరకు ఇక్కడే ఉండవు గాని ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నువ్వు ఉన్నావని ఎవరికైనా తెలిసిందనుకో నీ జీవితం మారిపోతుంది. జాగ్రత్త. సరే, ఫ్రెష్ అప్ అయిపో, టిఫిన్ చేద్దువు గాని. సరే అక్క. అలా అక్షర ఫ్రెష్ అప్ అవుదామని బాత్రూంలోకి వెళ్తుంది. ఇక లక్ష్మి బయటకు వచ్చి అక్కడున్న అమ్మాయిలతో రోడ్డుపైన ఎవరు వస్తున్నారని చూస్తూ ఉంటుంది. ఇంతలో దుర్గాబాయి లక్ష్మి రూంలోకి వస్తుంది. అక్కడ లక్ష్మి ఉండదు. బాత్రూంలో ఎవరో స్నానం చేస్తూ ఉంటారు. బయటకి వెళ్ళి లక్ష్మిని చూస్తుంది. అప్పుడు దుర్గకి అనుమానం వస్తుంది. బయట లక్ష్మి ఉండగా బాత్రూంలో స్నానం చేసేదెవరు అని. డోర్ దగ్గర ఉన్న కట్టడం దగ్గర దాక్కొని దుర్గ ఎవరు వస్తారు అని వేచి చూస్తుంది. ఇంతలో అక్షర టవల్ కట్టుకొని బయటకు వచ్చింది. అప్పుడు అక్షర అందం దుర్గ అనే మత్తులో చూసినట్లు అనిపించింది. ఇంకా మగవాళ్ళు ఆగుతారా అని మనసులో అనుకుంది. ఏమాత్రం లేట్ చెయ్యకుండా తనకు తెలిసిన ఒక అతన్నికి ఫోన్ చేసింది. ఇక్కడికి ఒక అమ్మాయి వచ్చింది. అచ్చం మీకోసమే అన్నట్లు ఉంది. ఒకసారి వచ్చి చూస్తారా సార్? అవునా, రేపు రాత్రి వస్తాను. ఓకే ఓకే అంటూ అలా ఫోన్ పెట్టేసింది. ఈ విషయం లక్ష్మికి తెలియదు. ఇక దుర్గ అక్షర గురించి ఆలోచిస్తుంది. అక్షర, వెళ్ళి ఫ్రెష్ అవ్వు. నీకు బట్టలు లేవు కదా, నా బట్టలు వేసుకో. సరే అక్క. అలా అక్షర బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి లక్ష్మి బట్టలు కట్టుకుంది. ఆ బట్టల్లో అక్షర చాలా అందంగా ఉంది. ఎంతో వంపు సొంపులతో కూడా ఉంది. లక్ష్మి బయటకు వచ్చి కూర్చుంది. ఇంతలో దుర్గాబాయి అక్కడికి వచ్చింది. దుర్గాబాయి మనసులో అనుకుంది,
లక్ష్మి బయటికి వచ్చిందంటే అక్షర అక్కడ ఒక్కటే ఉంటుంది. దుర్గాబాయి వేరే అతనికి ఫోన్ వేచేస్తుంది. అతనిని అక్కడికి రమ్మంటుంది. దుర్గాబాయి మనసులో ఇప్పుడు ఎలాగైనా లక్ష్మిని బయటకు పంపించాలి, అక్షర ఒక్కటే ఉంటుంది కదా. లక్ష్మి, ఏం చేస్తున్నావు? అందరూ బిజీ అయ్యారు వారి వారి రూమ్లలో, అందుకే నేను బయట కూర్చొని ఉన్నా. సరే లక్ష్మి, నువ్వు ఒక ప్లేస్కి వెళ్ళాలి, అక్కడి నుంచి ఫోన్ వచ్చింది. ఓకే, ఇప్పుడే వెళ్ళాలా? ఇప్పుడు కాకపోతే రేపు వెళ్తావా? సరే ఇప్పుడు వెళ్తాన్లే, అడ్రస్ చెప్పు. అలా లక్ష్మికి దుర్గా అడ్రస్ చెబుతుంది. లక్ష్మి తన రూమ్లోకి వెళ్తుంది. అక్షర, నేను బయటకు వెళ్తున్నాను, ఇప్పుడే ఒక పార్టీ వచ్చింది, నేను వెళ్ళాలి, నువ్వు ఇక్కడ జాగ్రత్త. అవునా, మళ్ళీ ఎప్పుడొస్తావు? నేను వచ్చేలోపు చాలా టైం అవుతుంది, నేను డోర్ వేసి వెళ్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు. సరే అక్క. అలా లక్ష్మి డోర్ వేసి వెళ్తుంది. 2 గంటల తర్వాత దుర్గాబాయి పిలిచిన వ్యక్తి వస్తాడు అక్కడికి. దుర్గాబాయి వచ్చిన వెంటనే, రా సేటు రా, నేను చెప్పిన చిలక ఆ గదిలో ఉంది, వెళ్ళు. అలా అతను ఆ గదిలోకి వెళ్తాడు. ఒక అమ్మాయి బెడ్ పైన పడుకొని ఉంటుంది. ఇతను చాలా నెమ్మదిగా వెళ్ళి మంచం పైన కూర్చొని ఒక్కసారిగా ఆమెను టచ్ చేస్తాడు. తను నిద్రమబ్బులో ఉండటం వల్ల ఆ స్పర్శని అర్థం చేసుకోలేదు. అతను ఇదంతా మామూలే అనుకొని తన బుగ్గలను టచ్ చేయాలని చూస్తాడు. అయినా ఆమెకు మెలకువ రాదు. దాన్ని ఆసరాగా తీసుకొని అతను ఒక్కసారిగా అతను ఆమెను హత్తుకుంటాడు. ఇంతలో ఆమెకి మెలకువ వస్తుంది. తను ఒక్కసారిగా ఆశ్చర్యంతో కూడిన భయం వేస్తుంది. అతన్ని పక్కకు తొయ్యాలని చూస్తుంది, కానీ అతడు దగ్గరకు లాగుతూ ఉంటాడు. ఆమె గట్టిగా అరుస్తూ ఉంటుంది. అయినా వదలకుండా ఆమెను దగ్గరికి లాక్కున్నాడు, కానీ ఆమె పక్కకి నెట్టుతూనే ఉంటుంది. తన వల్ల కాక లొంగిపోతుంది. 10 మినిట్స్ తర్వాత లక్ష్మి అంతలో వస్తుంది. వెంటనే అతన్ని పక్కకు తోసి అక్షరాన్ని పైకి లేపుతుంది. వెంటనే బయటికి తీసుకెళ్తుంది అక్షరాన్ని లక్ష్మి. ఏంటి నువ్వు చేసేది లక్ష్మి? మీరు చేసేదేంటి? మనల్ని నమ్మిన వచ్చిన ఓ మహిళను ఇలా చేస్తారా? అమ్మాయి బాగుంది, అమ్మాయిని వాడకుండా తప్పు లేదు కదా, అలా అని ఇలా చేస్తారా? ఇందులో ఏం తప్పు ఉంది చెప్పు. చేసిందంతా చేసి ఇప్పుడు తప్పు ఏంటి అని అడుగుతున్నారా? ఛ, మీ మీద ఉన్న గౌరవం కూడా పోయింది. చూడు లక్ష్మి, ఇక్కడికి వస్తే ఇలానే ఉంటుంది అని నీకు తెలియదా? తెలుసు, మరి ఇలా చేస్తారని అనుకోలేదు. అక్షర రా అని అక్కడి నుంచి తీసుకెళ్తుంది. అలా అక్షర ఏడుస్తూ ఉంటుంది. ఊరుకో, అక్షర ఇలా జరుగుతుందని ఊహించలేదు. చూసావు కదా, సమాజమంతా ఇలానే ఉంటుంది. వారి పనులు జరగడానికి మమ్మల్ని ఎంతవరకైనా వాడుకొని వదిలేస్తారు. ఇక జరిగింది చాలు, మీ ఊరికి వెళ్ళిపో. అక్క, ఎక్కడికి వెళ్ళను? ఊరికి వెళ్తే ఇష్టం లేని పెళ్లి చేస్తారు, ఇక్కడ ఉంటే ఇలా జరుగుతుంది, నాకు దిక్కెవ్వరు, నువ్వే చెప్పక్క. మరి ఏం చేస్తావు? ఇక్కడ ఉంటే నువ్వు ఈ మూర్ఖులకు బలవుతావు. మీ ఊరు వెళ్తే ఎలాగో అలా ప్రాణంతో మిగిలి ఉంటావు, నిర్ణయం నీదే. సరే అక్క, నేను మా ఊరు వెళ్తాను, కానీ నాతో నువ్వు రావాలి. అది ఎలా కుదురుతుంది? నేను ఎలా వస్తాను? నేను రావడానికి కుదరదు, నువ్వు వెళ్ళు, మీ ప్రాణాలు కాపాడుకో. నేను వెళ్ళలేని పరిస్థితి అక్క, నాతో నువ్వు రా ప్లీజ్. మా ఊర్లో వదిలేసి మళ్ళీ ఇక్కడికి వచ్చే భయంగా ఉందక్క. నువ్వేమంటున్నావో నీకు అర్థమవుతుందా? నేను ఇక్కడి నుంచి వచ్చేస్తే చాలా పెద్ద గొడవలు అవుతాయి, నేను రాలేను. అక్క అలా అనకు, మా ఊరు వెళ్ళాలంటే నాకు భయం వేస్తుంది, దయచేసి రా అక్క. అయ్యో, నేను చెప్పేది నీకు అర్థం కాదా? రాలేను. ఇక్కడి నుంచి ఒక వేష బయటికి వెళ్ళిందంటే ఎంత పెద్ద గొడవ అవుతుందో తెలుసా? అలా వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉంటారు. ఆ పక్క నుంచి దుర్గాబాయి వాళ్ళ మాటలు వింటుంది. ఒకసారి వచ్చి,
ఏమిటి లక్ష్మి, దీనితో పాటు నువ్వు వెళ్తావా? వెళ్ళగలవా? నేను అదే చెప్తున్నా అక్క, నువ్వు వెళ్ళు అని చెప్తున్నా. అదేలా కుదురుతుంది? ఇక్కడికి ఒక్కసారి వచ్చాక ఇంకా వెళ్ళడలు ఉండవు. ఏంటక్క నువ్వు చెప్పేది? అది ఎలా కుదురుతుంది? ఆ అమ్మాయి బయట అమ్మాయి, తను ఇక్కడ అమ్మాయి కాదు, అందుకే వెళ్ళము అంటున్నాను. నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను, వెళ్ళలేను. లేదు లేదు, తను ఇక్కడే ఉండాలి. నువ్వేం చెప్తావో తెలియదు కానీ తనని ఒప్పించు. దీనికి నేను ఒప్పుకోనక్క. ఏంటి నువ్వు ఒప్పుకునేది? ఇక్కడే ఉండాలి అంతే. నీ దగ్గర మంచిగా ఉండాలని నేను మంచిదాన్ని అనుకుంటున్నావా? హాహా, నేను చాలా చెడ్డదాన్ని. నేను అనుకున్నది జరగకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలియదు. చెప్పింది విన్నారా? సరే సరే, లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు. నువ్వు ఎన్నైనా చెప్పక్క, నేనైతే అక్షరను ఇక్కడి నుంచి తీసుకువెళ్తా. ఏంటి నువ్వు తీసుకెళ్లేది? ఒక్కసారిగా లక్ష్మి మీదికి చేయి ఎత్తుతుంది, ఆ చేయిని అక్షర పట్టుకుంటుంది, దుర్గాబాయిని పక్కకు తోసేస్తుంది. దుర్గాబాయి షాక్ అవుతుంది. అయం అక్షర, ఐపిఎస్, ఇక్కడ వ్యభిచారం జరుగుతుందని వచ్చాను. లక్ష్మి షాక్ అవుతుంది. బుద్ధి లేకుండా అమాయకులైన అమ్మాయిలను వ్యభిచార గృహంలోకి తీసుకెళ్లడానికి నీకెంత ధైర్యం? చాలామంది నీ వల్ల డబ్బు కోసం దేహాన్ని అమ్ముకుంటున్నారు. నేను ఈ జాబ్లోకి వచ్చిన కొత్తలో ప్రాబ్లం ఎక్కడుందని ఆలోచించాను, కానీ నువ్వే ప్రాబ్లం అని నాకిప్పుడే తెలిసింది. ఇది తప్పని తెలిసినా నువ్వెందుకు చేస్తున్నావు? అన్యాయంగా అమ్మాయిలను ఎందుకు బలి చేస్తున్నావు? దుర్గాబాయ్, ఇక నీ చాప్టర్ ముగిసింది. నీ జీవితమంతా జైలు గోడల వెనకలే. నువ్వు పోలీసా? మరి నాతో ఎందుకు అలా చెప్పావు? చెప్పక తప్పలేదక్క. ఈ సమాజంలో ఆడదానికి రక్షణ లేదని తెలుస్తూనే ఉంది. మీరు కూడా ఈ వృత్తి కావాలని దిగలేదు. ఎన్నో సమస్యలు, మరెన్నో బాధను భరించి ఇక వీలు కాక, మరియు వీలు పడక ఈ వృత్తిలోకి వచ్చారు. అతి కష్టం మీద ఇక్కడ బ్రతకాలని బతుకుతున్నారు. చాలా నరకాన్ని అనుభవిస్తూ కూడా అందులో చుక్కని వెతుక్కుంటున్నారు. జీవితం అనేది అడవి కాచిన వెన్నెలనని తెలిసినా కూడా ఈ జీవితాన్ని ధారపోస్తున్నారు. ఇది నిజమే అమ్మా, కానీ తప్పని పరిస్థితుల్లో చేస్తున్నాం తప్ప మాది వృత్తి కాదు. నాకు తెలుసు కదా, మీరు ఏదో సమస్య వలన ఇక్కడికి వచ్చారు, కానీ మీరు కావాలని ఇక్కడికి రాలేదు. ఏయ్, నీకు చెప్పేది దుర్గాబాయ్, చాలా తప్పు చేశావు, పదవే అని కొడుతుంది. అలా కిందికి తీసుకెళ్తుంది. ఇంతలో పోలీసులందరూ వస్తారు ఇక్కడికి. వాళ్ళందర్నీ విడుదల చేసి దుర్గాబాయ్ అనుచరులను అరెస్టు చేస్తుంది అక్షర. ఇంకా సానికొంపను మూసివేస్తారు. లక్ష్మి తన కొడుకుని తీసుకొని అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్లాలో తెలియదు, ఏం చెయ్యాలి అనేది అస్సలే తెలియదు, కానీ వెళ్తుంది. లక్ష్మికి వెళ్లే దారి ఒకటే, కానీ జీవితమంతా చూసింది. ఆమె దృష్టిలో సమాజమే చిన్నదైపోయింది. తన జీవితమంతా కష్టాలు, కన్నీళ్ళు ఉన్నాయి తప్ప సుఖాలు, సంతోషాలు లేవు. కానీ లక్ష్మి అవి కోరుకోవడం లేదు. తన కొడుకు ఒక భవిష్యత్తు, తన జీవితాన్ని ఒక అర్థం ఉంటే చాలు అనుకుంది. కానీ అవేమీ లక్ష్మి జీవితంలో లేవని తెలుస్తుంది. వదిలేసిన భర్త వస్తాడో రాడో తెలియదు. కానీ జీవితాంతం తన గురించి చూసి ఆమె మరో తప్పు చెయ్యరనుకోలేదు. లక్ష్మి అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత జీవితం అనేది ఎలా ఉంటుందా అనిపించింది. లక్ష్మి జీవితంలో పూలపాన్పులతో పాటు ముళ్ళబాట కూడా ఉంది. అవి తనకి గుచ్చుకుంటున్నాయి అని తెలిసినా తను పెద్దగా పట్టించుకోవడం లేదు. అక్కడి నుంచి వచ్చిన లక్ష్మి సమాజంలో చాలామంది లక్ష్మిని ఒక వేషలాగా చూశారు. ఏం పిల్ల వస్తావా అని వ్యంగంగా మనసును కించపరిచారు. తను ఇలాంటిదేరా, 2 సార్లు వెళ్ళాను అని ఒకరంటే మరొకరు చాలా బాగుంది అన్నారు. ఇలా చాలామంది అంటున్నారు. సమాజం కదా,
అవేమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్లడమే జీవితం అని లక్ష్మికి అప్పుడు అర్థమైంది. తన పిల్లవాణ్ణి పెంచగలదు అని నిరూపించుకుంది. జీవితంలో కల్పిత గాథాలే కాదు, యథార్థ గాథలు కూడా ఉంటాయని తెలుసుకుంది. అలా లక్ష్మి జీవితం కొనసాగుతుంది. జీవితం అనేది ఒడిదడుకులు సంగమమే అని లక్ష్మి అర్థం చేసుకుంది. లక్ష్మి ఒక మనిషిగా, సంఘ సంస్కర్తగా తనను తాను మార్చుకుంది. లక్ష్మి ఒక మంచి వ్యక్తిగా మారింది. తన జీవితం ఇప్పుడు చాలా బాగుంది. తన కొడుకును మంచి చదువును చదివించింది.